శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు అలసందల యొక్క ఉపయోగాలను తెలియజేయబోతున్నాను. అలసందలను సంస్కృతమునందు రాజమాష అంటారు, హిందీలో లోబియా అంటారు, తెలుగులో అలసందలు లేదా బొబ్బర్లు అంటారు, లాటిన్లో విగ్నసైనసిస్ అంటారు. అయితే ఈ అలసందలు అధికంగా తినడం వల్ల వాతము పైత్యము పెరుగుతుంది. 100 గ్రాముల అలసందలు తినడం వల్ల క్యాలరీలు 51 గ్రాములు, ఖనిజ లవణాలు 0.9 గ్రాములు, ప్రోటీన్లు 4.3 గ్రాములు, కొవ్వు పదార్థము 0.2 గ్రాములు, ఫైబర్ 2.0 గ్రాములు, కాల్షియం 80 మిల్లీగ్రాములు, ఐరన్ 2.5 మిల్లీగ్రాములు, థైమిన్ 0.7 మిల్లీగ్రాములు, రైబోఫ్లోవిన్ 0.09 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ, విటమిన్ సి పోషక విలువలు కలిగి ఉన్న ఈ అలసందలను అధికంగా తినడం వల్ల వాతం ఏర్పడుతుంది. కాబట్టి ఒక శరీర తత్వాన్ని బట్టి వీటిని మితంగా తీసుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. ఈ అలసందలతో ఈరోజు పచ్చి అలసందలతో వడలు ఎలా చేయాలో చూద్దాం. మొదట ఈ అలసందలన్నింటినీ గింజలు తీసి ఒక చోట పెట్టుకోవాలి. పచ్చి అలసంద వడలకి కావలసినటువంటి పదార్థాలు: పచ్చి అలసందలు 100 గ్రాములు, 10 ఎర్రగడ్డలు, 3 మిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 3 వెల్లుల్లి రెమ్మలు. అయితే జీలకర్ర ఎందుకు వాడుతున్నామంటే అలసందలు పైత్యం చేస్తాయి కాబట్టి ఆ పైత్యాన్ని తగ్గించడం కొరకు ఈ జీలకర్ర వాడుతున్నాం. వీటితో పాటు నూనె కూడా కావాలి. మొదట అలసందలు, మిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఎర్రగడ్డలు సన్నగా ముక్కలు చేసుకోవాలి. మిరపకాయలు, అలసందలు మెత్తగా నూరాలి. మిరపకాయలు, అలసందలు నలిగిన తర్వాత ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు వేయాలి. జీలకర్ర, ఉప్పు వేసి బాగా రుబ్బాలి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలపాలి. బాల్ని వంచి దాంట్లో నూనె పోయాలి. నూనె వేడి అయిన తర్వాత అలా పలచగా తట్టి నూనెలో వేయాలి.
గుమగుమలాడే పచ్చి అలసందల వళ్ళు తయారు. ఈ యొక్క ఆహార పదార్థాన్ని అందరూ తిని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.